ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వాళ్ళిద్దరు సినిమాలో ప్రత్యర్థులు, ఒకరు హీరో అయితే మరొకరు విలన్. హీరోలో అతనికి ఉన్న క్రేజ్ ఇండియాలో మరెవరికి లేదు అనడం అతిశయోక్తి కాదు. విలన్లోనూ క్యారెక్టర్ ఆర్టిస్ట్లోనూ అతను సాధించిన పురస్కారాలు మరెవరూ సాధించలేదేమో అని చెప్పొచ్చు. వాళ్ళెవరో అర్థమైందిగా, వాళ్లే ననా దర్దాన్, పవన్ కళ్యాణ్ అండ్ ప్రకాష్ రాజ్. బద్రి, కెమెరామ్యాన్ గంగతో రాంబాబు సినిమాలో పవన్ కళ్యాణ్, ప్రకాష్ రాజ్ పోటా పోటీగా నటించి మెప్పించారు. నువ్వు నంద అయితే నాకేంటి, నేను బద్రి బద్రీనాథ్ అంటూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చెప్పిన డైలాగ్ తో థియేటర్లో విజిల్స్ దద్దరిల్లిపోయాయి. మరో పవన్ సినిమా సుస్వాగతంలో నేను మోనార్క్ ను, నన్నెవరూ మోసం చేయలేరు అంటూ ప్రకాష్ రాజ్ తనదైన స్టైల్లో చెప్పిన డైలాగ్ ఓ మైలురాయి అని చెప్పొచ్చు. వారిద్దరు సినిమాలో హీరో విలన్లుగా చేసిన నిజ జీవితంలో మాత్రం ఇరువురి మధ్య మంచి స్నేహపూర్వక వాతావరణమే ఉండేది. అలా ఉండేది అని ఎందుకు చెప్తున్నాను అంటే, ఇటీవల వారి మధ్యకు లడ్డూ వచ్చింది. తిరుమల లడ్డూ వల్ల వారి మధ్య గ్యాప్ వచ్చింది. మాటల ట్వీట్ ఫైట్ మొదలైంది. అదేంటో డీటెయిల్డ్ గా చూద్దాం. తిరుమల లడ్డూ వివాదం వ్యవహారంలో సినీ నటుడు ప్రకాష్ రాజ్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మధ్య డైలాగ్ వార్ సినీ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే వరుస ట్వీట్స్ తో తన ఫీలింగ్స్ ను వ్యక్తం చేస్తున్న విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ మరోసారి తాజా పరిణామాలపై మరో ట్వీట్ చేశారు. మనకేం కావాలి, ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టి తద్వారా రాజకీయ లబ్ధిని సాధించటమా, లేక ప్రజల మనోభావాలు గాయపడకుండా పరిపాలనా సంబంధమైన అవసరమైతే తీవ్రమైన చర్యలతో సున్నితంగా సమస్యను పరిష్కరించుకోవటమా అని ప్రశ్నిస్తూ హ్యాష్ ట్యాగ్ జస్ట్ ఆస్కింగ్ అంటూ సెటర్ పేల్చారు. ఇది ప్రకాష్ రాజ్ ట్వీట్ జోర్. అసలు దీనికి అంకురార్పణ ఎప్పుడు మొదలైందో చూద్దాం. లడ్డూలో కల్తీ అంశం పూర్తిగా ప్రక్షాళన జరగాల్సిన అంశం. జాతీయ స్థాయిలో దీనిపై మార్పు రావాలంటూ డిప్యూటీ సీఎం అన్నారు. అది ఎప్పుడు, తిరుమల లడ్డూ తయారు చేసిన నెయ్యిలో జంతు నూనె కలిసిందనే వార్త బయటకొచ్చినప్పుడు. అప్పుడు ఆవేదనతో పవన్ మాట్లాడారు. దానిపై తొలిసారి ప్రకాష్ రాజ్ ట్వీట్ చేశారు. మీరు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో జరిగిన ఘటన ఇది. మీరెందుకు ఈ విషయాన్ని జాతీయ స్థాయిలో చర్చించుకునేలా చేస్తున్నారు? దీనిపై విచారించి నేరస్తులపై చర్యలు తీసుకోండి ప్రకాష్ రాజ్ ట్వీట్ చేశారు. అయితే దానిపై ఇటీవల విజయవాడలోని దుర్గగుడిలో పవన్ రియాక్ట్ అయ్యారు. ఏ వ్యవహారంతో ప్రకాష్ రాజ్ కు సంబంధం ఏంటని, ఇది హిందువుల నమ్మకానికి సంబంధించిన అంశము అంటూ పవన్ కళ్యాణ్ గట్టిగానే చెప్పారు. ఆ క్రమంలోనే ప్రకాష్ రాజ్ అంటే తనకు గౌరవం ఉందని పవన్ చెప్పారు. మొన్నటికి మొన్న ప్రకాష్ రాజ్ గారు మాట్లాడారు నా మీద. అరే, నేను మాట్లాడుతుంది ఒక హిందువులు అపవిత్రం గురించి మాట్లాడుతున్నాను. ఇందులో ప్రకాష్ రాజ్ గారికి సంబంధం ఏంటి? ఇందులో నేను ఇంకొక మతాన్ని నిందించానా? ఇస్లాం ని నిందించానా? క్రిస్టియానిటీ నిందించానా? అపవిత్రం జరిగింది, ఇలా జరగకూడదు, ఫుడ్ అడల్టరేషన్ జరిగిందని మాట్లాడుతుంటే దీన్ని గోల చేయకూడదంటే తప్పు జరిగినప్పుడు మాట్లాడకూడదా? అయితే పవన్ కళ్యాణ్ కామెంట్స్ పై ప్రకాష్ రాజ్ అప్పుడే వీడియో సందేశం పంపారు. పవన్ కళ్యాణ్ కు వీలైతే తన ట్వీట్ ను మళ్లీ చదివి దయచేసి అర్థం చేసుకోవాలి అంటూ చెప్పారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు, నేను ఇప్పుడే మీ ప్రెస్ మీట్ ని చూశాను. నేను చెప్పింది ఏంటి, మీరు దాన్ని అపార్థం చేసుకుని తిప్పుతున్నదేంటి? నేను ఇప్పుడు విదేశాల్లో షూటింగ్లో ఉన్నాను. 30వ తారీఖు తర్వాత వచ్చి మీ ప్రతి మాటకి సమాధానం చెప్తాను. ఈ మధ్య మీకు వీలైతే నా ట్వీట్ని మళ్ళీ చదవండి, అర్థం చేసుకోండి. అంతటితో ఆగకుండా అనంతరం మరో ట్వీట్ చేశారు. చేయని తప్పకి సారీ చెప్పించుకోవడంలో ఆనందం ఏంటో అంటూ జస్ట్ ఆస్కింగ్ హ్యాష్ ట్యాగ్ ను జోడించారు. అంతటితోనూ ఆగకుండా గెలిచే ముందు ఒక అవతారం, గెలిచిన తర్వాత ఇంకో అవతారం, ఏంటి అవతారం, ఎందుకు మనకి అయోమయం, ఏది నిజం, జస్ట్ ఆస్కింగ్ అంటూ మరో ట్వీట్ చేసి వార్తల్లో నిలిచాడు. ఇప్పుడేమో మనకేం కావాలి, ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టి తద్వారా రాజకీయ లబ్ధిని సాధించటమా, లేక ప్రజల మనోభావాలు గాయపడకుండా పరిపాలనా సంబంధమైన అవసరమైతే తీవ్రమైన చర్యలతో సున్నితంగా సమస్యను పరిష్కరించుకోవటమా అని ప్రశ్నిస్తూ హ్యాష్ ట్యాగ్ జస్ట్ ఆస్కింగ్ ఇలా వరుస ట్వీట్ వార్తో హోరెత్తిస్తున్న జాతీయ నటుడి ట్వీట్స్ కు పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారని చూడాలి మరి. లడ్డూ కల్తీ విషయంలో పవన్ చాలా ఆవేదనకు గురైనట్లుగా తెలుస్తోంది. సనాతన ధర్మ రక్షణకు ఓ హిందూ బోర్డు అవసరమని చెప్పారు పవన్. మన గుడిని, మన ప్రసాదాన్ని అపవిత్రం చేయాలని చూస్తే వారికి బుద్ధి చెప్పాలి అన్నారు. పవన్ భావావేశాన్ని అభిమానించేవారున్నారు. తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పవన్ భావాలను కదిలించాయి. పవన్ కళ్యాణ్ చాలా చక్కగా చెప్పారని ప్రశంసించారు. అయితే బీజేపీ భావాలకు, వారి సిద్ధాంతాలకు వ్యతిరేకంగా అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఉండే ప్రకాష్ రాజ్ కు సహజంగానే పవన్ ధర్మావేశం కూడా సహించదని కొందరు అంటున్నారు. పవన్ కూడా హిందూ ధర్మం పట్ల, సిద్ధాంతాల పట్ల అగౌరవంగా నడుచుకునే వ్యక్తి, తన స్నేహితుడు, శ్రేయోభిలాషి అయినా సహించరని పవన్ సన్నిహితులు అంటున్నారు. చూద్దాం లడ్డూతో మొదలైన వీరి జంజాటం ఎంతవరకు వెళ్తుందో.